ప్రజలు సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ లక్ష్మీనగర్ లో ఉన్న శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారు తాము కోరిన కోరికలు తీర్చుతుందని నమ్మకంతో విశ్వాసంతో ప్రతి ఏడాది ఇలాంటి వేడుకలు నిర్వహిస్తామని భక్తురాలు విజయ అన్నారు. అన్ని రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించి భక్తి పాటలతో పూజలు నిర్వహిస్తామని స్థానిక బస్తీవాసులు ఆలయ నిర్వాహకులు తమను ప్రోత్సహిస్తారని ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు డిబి దేవేందర్ మాట్లాడుతూ ఈ దేవాలయంలో ఏమి కోరుకున్నా అది తప్పక నెరవేరుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గతంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారని, ఇక్కడి నుంచి వెళ్లాక ఆయన సీఎంగా గెలుపొందారని, అదే విధంగా జరగాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విష్ణు పాదమున జనించి గంగావతారము ఎత్తిరిలి. మా అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అందరూ మా అమ్మవారి దగ్గరికి వచ్చి అల్లబోచమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఎంతో ఘనంగా ఓ 3-4-5 సంవత్సరాల నుండి శాకాంబరి పూజ చేయడం జరుగుతుంది. వాళ్ళ సొంత డబ్బులతోని వాళ్ళకు అమ్మవారి మీద నమ్మకం ఉండబట్టికి ఇంతమంది మహిళలు వాళ్ళకు అమ్మవారి కోరికలు తీరుస్తుంది కాబట్టి నల్లబోచమ్మ తల్లి అమ్మ ఎప్పటికీ వీళ్ళ కోరికలు తీరవాలి, వీళ్ళ పిల్లలు వీళ్ళ కుటుంబం అందరూ మంచిగా ఉండాలి, అదేవిధంగా ఎప్పటికీ ఇదే విధంగా వాళ్ళని ఆరోగ్యంతో మంచిగా వీళ్ళను పిల్లలను వీళ్ళ కుటుంబాన్ని పెట్టాలి. ఎప్పటికీ అమ్మలు ఇదే విధంగా పూజలు చేస్తూ అమ్మవారు ఆశీస్సులు పొందుతూ మా నల్లబోసమ్మ తల్లి వీళ్ళ మిలుచుకున్నది రండి అని. ఎందుకంటే మీకు ఉదాహరణ ఒకటి చెప్పాలి అందరికీ, మహిళలకి మక్కలకి చెల్లెళ్ళకి అమ్మలకి. ఒకసారి ఏమైందంటే ఈ గుడి ఆమెనే కట్టిపించుకుంది 26 ఏళ్ల కింద. నేను ఒకసారి వచ్చి వెళ్ళిపోతుంటిని, మా అమ్మాయి మోడు వచ్చి బోనాలకు వచ్చి వెళ్ళిపోతుంటిని, అమ్మ నీ ఆశీర్వాదం ఉంటే నేను గుడి కడతా తల్లి నేను అని. ఆమె ఏ విధంగా నాతోటి చేపించుకుందో ఆ తల్లి నాతోటే చేపించుకుంది. అంత సత్యమైన తల్లి. అదేవిధంగా ఒక జగన్ గారు వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్కు, జగన్ గారు వచ్చి అన్న మీరు రావాలా మా అమ్మవారి గుడికి, మీరు ముఖ్యమంత్రి అవుతారని అంటే వచ్చిండు. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అయిండు. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా బోనాలకు పిలుస్తాను, ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుతూ అమ్మలందరు ఆశీస్సులు ఉండాలి, మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి మా అమ్మలు అక్కజెల్లను. గ్రామ ప్రజలు లక్ష్మీనగర్ ప్రజలు ఎంతో సేవ చేస్తారు, బస్తీ వాళ్ళు కూడా, బస్తీ పెద్ద మనుషులు కూడా చాలా పనులు చేసారు. వాళ్ళు పాపం కొంతమంది లేరు, కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబం కూడా మంచిగా ఉండాలని కోరుతూ ఈ అమ్మలు ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు అమ్మ మాతో ఎప్పటికీ మా ప్రాణం ఉన్నంత వరకు ఆమె సేవ చేస్తాము, మా సేవ చేస్తాము. అమ్మలకు అందరికీ అక్కజెల్లకి అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతూ ఈ అమ్మవారికి అందరికీ మంచిగా చూడాలని కోరుతున్నాను. పంకజ వాసిని దేవ సుపూజిత సద్గుణ భక్షిని శాంతి లక్ష్మి సదా పాలయ మాం, ఆది లక్ష్మి సదా పాలయ మాం, అయి కలి కల్మష నాశిని మాం.